తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో నిందితులకు పోలీస్ కస్టడీ ముగియడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రధాన నిందితుడు సాయి కుమార్ సహా ఆరుగురిని పోలీసులు ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతితో 2 రోజుల పాటు 6 నిందితులను పోలీసులు ప్రశ్నించారు. కేసులో ప్రధాన సూత్రధారి సాయి కుమార్ తాను ఆస్తులు కొనలేదని, ఇంకా అప్పులున్నాయని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. పెట్రోల్ డీజిల్ తక్కువ ధరకిస్తానంటే ముంబైలోని ఓ చమురు సంస్థ ఏజెంట్కు 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు తెలిపాడు. డాక్టర్ వెంకట్ సోమశేఖర్, తెలుగు అకాడమీ ఏవో రమేష్లను విచారించిన సీసీఎస్ పోలీసులు వారు తెలిపిన సమాచారం ఆధారంగా మరో 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సాయి కుమార్కు ఈ వ్యవహారంలో సహకరించిన మరో 3 పోలీసులు తాకీదులు జారీ చేశారు. కొల్లగొట్టిన సొమ్మును మరింత స్వాధీనం చేసుకునేందుకు ఇంకొందరిని విచారించనున్నారు. పోలీసులు గుర్తించిన ఇళ్లు స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా న్యాయస్థానాన్ని అభ్యర్థించేందుకు ప్రభుత్వం నుంచి లేఖ రాయించనున్నారు.